అందరికీ నమస్కారం అండి రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ముప్పై ఫీట్ రోడ్డు రెసిడెన్షియల్ ఏరియా సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఏ విధంగా ఉందో బిల్డింగ్ కానీ కలర్స్ కానీ సో ఇది ర్యాంప్ ఇక్కడ నుంచి మీకు టైల్స్ సో స్ట్రైట్గా చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది వాటికంటే ముందు ఇది బోరు ఇది సంపు సెట్ బ్యాక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఎంట్రన్స్ స్టెప్స్ స్టెప్స్ ఇంక వాష్ ఏరియా సో స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ రావాలి ఇంకా రాలేదు స్ట్రైట్గా చూస్తే మీకు మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో పార్కింగ్ సైజెస్ ఎంత ఉన్నాయి సెట్ బ్యాంక్ ఎంత ఉంది ఇవన్నీ ఎంత కూడా అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను చూసుకోండి అందులో మెయిన్ డోర్ మీకు టేక్తో వస్తుందండి డోర్ డిజైన్ మీకు ఈ విధంగా ఉంటుంది ఇది హాల్ ఇదంతా ఫ్లోర్ పైన ఫాల్స్ ఇది కంపేర్లీ చాలా పెద్ద హాల్ ఈ ఏరియా మనకు అంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది ఇది హాల్ వస్తుంది సో హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా రెండు కలిపి చూపిస్తున్నాను నేను ఇదంతా టీవీ యూనిట్ అండి మిక్సర్స్ విండో ఉంది నేను ఇటువైపు కార్నర్కి వస్తే చూడండి అక్కడ నుంచి లోపలికి వచ్చాను మీకు ఈ విధంగా ఉంటుంది కంపెనీ చాలా పెద్ద ఏరియా అండి ఇంత పెద్ద ఏరియాలో మీరు డైనింగ్ కానివ్వండి సోఫా సెట్స్ కానివ్వండి మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ మీకు పూజ గది వస్తుంది ఇది మీకు కిచెన్ వస్తుంది ఇది పూజ గది వెనక్కి వస్తే ఇది కిచెన్ సో గమనించిన కిచెన్ బాటమ్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ వేసిన టైల్స్ ఎలా ఉన్నాయి పైన కూడా షెల్ఫ్స్ వచ్చాయండి సజ్జ ఉంది కిచెన్ నుంచి మనకి ఎగ్జిట్ కూడా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈ డోర్ మనకి నార్త్ డోర్ వస్తుంది నార్త్ డోర్ నుంచి మనకి ఎగ్జిట్ ఉంది సో కిచెన్ నుంచి చూస్తే మనకి డైనింగ్ ఏరియా ఏ విధంగా ఉంటుందండి ఇదే డైనింగ్ ఏరియా ఇక్కడ మీకు హాల్ వస్తుంది బట్ ఈ ఏరియా చాలా పెద్ద ఉంది దాదాపు మీకు పంతొమ్మిది ఫీట్లు ఉందన్నమాట నేను చెక్ చేశాను చెక్ చూడండి డిస్క్రిప్షన్లో సో ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది ఇవన్నీ కూడా షెల్ఫ్స్ బెడ్రూమ్స్ సీట్ వైపు వస్తాయి ఇది కామన్ టైల్ యొక్క హైట్ గమనించి ఎక్కడి దాకా ఉందో బాగుందండి వెనక్కి వస్తే ఇది మనకి మాస్టర్ వస్తుంది ఇది మనకి చిల్డ్రన్స్ వస్తుంది ముందుగా మాస్టర్ ఇది మాస్టర్ ఇది ఫ్లోర్ పైన ఫాల్స్ అయి సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే సో నేను ఎక్కడి నుంచి లోపలికి వచ్చాను పైన లో రూఫ్ ఉంది ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ ఉంది మంచి వైబ్రెంట్ కలర్స్ వేస్తారు మరి ఇది ఎంతమందికి నచ్చుతుందో అనేది చూడాలి ఇదిగోండి ఇది అటాచ్ టైల్ యొక్క హైట్ మాత్రం బాగా ఇవ్వడం జరిగిందండి ఈ టైల్ కూడా త్రీ డీటర్ అయింది మీకు ఎంబోజ్ అయి ఉంది ఇక్కడ మీకు వెస్ట్రన్ వస్తుంది కామన్లో మనకి ఇండియన్ వస్తుంది నేను హాల్లో బయటికి వస్తుంటే నాకు లెఫ్ట్ సైడ్లో ఇది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్లో వెంటిలేషన్ బాగుంది ఇంకా పక్కన బిల్డింగ్ రాలేదు కాబట్టి ఫ్లోర్ పైన ఫౌసిలింగ్ సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మరొకసారి హా ఇది ఇది ఎంటైర్లీ హౌస్ అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి బండ్ల కూడా అలా ఉంది ఈ బండ్ల కూడా ఈసీఎల్ దగ్గర ఉన్న బండ్ల కూడా ఈసిఎల్ కుషాయి కూడా నాగారం తర్వాత మీకు ఈ బండ్ల కూడా వస్తుంది ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ అండి సో కంప్లీట్ లీగల్ వెరిఫికేషన్ నీట్గా ఉండాలి ఎలాంటి ఇష్యూస్ వద్దు చుట్టూ వాళ్ళు ఉండాలంటే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తూర్పు ద్వారం స్క్వేర్ యాడ్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై నాలుగు గజాలు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ డైమెన్షన్ ఇరవై మూడున్నర ఇంటూ యాభై ఆరు డైమెన్షన్ దాదాపుగా మీకు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇంటి ముందున్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్ రూపీస్ ఓన్లీ అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అడ్రస్ వచ్చేసి బండ్లగూడ నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్ సో రఫ్గా చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం జరుగుతుంది మరొకమైన ముఖ్యమైన మనీకి ఏంటంటే నా పేరు రవితేజ నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను ప్రాపర్టీస్ చూపించినందుకు మీకు వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాను కమిషన్ వన్ పర్సెంట్ ఉంటుందండి ఈ విషయం గమనించి కాల్ చేయండి సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ